ఆహా, కొత్త బింజు వచ్చినట్టుంది. అదిరిపోయిందిరా, కార్ అంటే ఇదేరా? అవును, ఇంకా నెంబర్ వచ్చినట్లేదు. వచ్చేసింది నెంబర్ 1. లేట్గా వచ్చింది, ఇదిగో తగిలిచ్చేస్తా. అయితే త్వరగా తగిలిచ్చాయి. విన్సెంట్ వచ్చి చూసేసరికి నెంబర్ 1 పెడుతూనే చూడాలి. అవును, ఇది రావడానికి ఎంత డబ్బు ఖర్చయిందండి? ఎంత అవ్వలేదు, 4 లక్షలే. 4 లక్షలు ఇస్తే ఇంకో కొత్త కారే వస్తుంది కదరా. అది నిజమే. మనం వదులుకుంటే ఈ నెంబర్ కోసం 4 కోట్ల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి 10 మంది కోటీశ్వరులు సిద్ధంగా ఉన్నారు. అలా చూస్తే ఇది లాభమే కదా. ఏం లాభమో ఏంటో. లోపల చూస్తే పెళ్లి జరిపించడానికి వచ్చిన ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు బాగా ఎక్కిస్తున్నారు. డబ్బులు ఖర్చు పెట్టడం మొదలు పెడితే మంచి నెలలా ఖర్చు పెడతాడు మన విన్సెంట్. అవును. అయ్యో, 2000 మందికి ఫుడ్ చెప్పారు సార్. అది ఫిక్స్డ్ అమౌంట్ సార్. ట్రాన్స్పోర్ట్ కంపెనీ టెక్సైస్ లో పనిచేసే వాళ్ళందరినీ కూడా పిలిచాం, కానీ వాళ్ళని ఇందులో చేర్చలేదు. ఎందుకు చేర్చలేదు? వాళ్ళని చేర్చేయండి. అయితే ఎక్స్ట్రా 800 చొప్పున టెక్స్టైల్స్ 44 మందికి 35,200. కరెక్ట్ సార్. ఏంటో, మన ట్రాన్స్పోర్ట్ కంపెనీ వాళ్ళని చేర్చావు కదా. డ్రైవర్లు, కండక్టర్లు, వర్క్షాప్ లో పనిచేసే వాళ్ళు మొత్తం కలిపి 64 మంది ఉంటారు. అయితే 64 × 800 = 51,200. కన్స్ట్రక్షన్ కంపెనీలో స్టాఫ్ 24 మంది ఉన్నారు సార్. ఇవన్నీ ముందే చెప్పకూడదా? 24 × 800 = 19,200 ప్లస్ 35,200 ప్లస్ 51,200 మొత్తం 105,600. సార్ అదర కొట్టేశారు సార్. అదర కొట్టడానికి ఏం లేదయ్యా, బిజినెస్ అంటూ అన్నాక ఓ నోట్ లెక్క ఉండాలి. ఇక లేవండి. డాక్టర్ గారు, ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ థైరాయిడ్ తగ్గేటప్పుడు వస్తుందని వికీపీడియాలో రాసి ఉంది. అలాగా అయితే కరెక్ట్గానే ఉంటుంది. వికీపీడియా అబద్ధం చెప్పదు. అయితే థైరాయిడ్ టెస్ట్ కూడా చేద్దామా? దానికే చేసేద్దాం. మన హాస్పిటల్ ల్యాబ్ దానికే ఫేమస్. మరి ఇప్పుడు దీనికి ఏమైనా మందులు ఇస్తారా? దాని గురించి వికీపీడియా చెప్పలేదా? ఏ, అది కాదండి, అందులో కొన్ని మందులు చెప్పారు కానీ. అలాగా, అయితే వికీపీడియా చెప్పినట్టు థైరాయిడ్ టెస్ట్ చేసేద్దాం. ఆ రిజల్ట్ వచ్చేలోపు నేను వికీపీడియాలో చెక్ చేస్తాను. ఒక నిమిషం, రిజల్ట్ వచ్చే వరకు వేసుకోవడానికి కొన్ని విటమిన్ ట్యాబ్లెట్స్, పెయిన్ కిల్లర్స్ రాసిస్తాను. అవసరం అంటారా? అవసరమే. మరి అవి కూడా ఈ ఫార్మసీలో తీసుకోవాలా? అవును, ఇక్కడే ఒరిజినల్ మెడిసిన్స్ దొరుకుతాయి. ఈ హాస్పిటల్ మీ మామగారు డాక్టర్ క్రిస్టఫర్ గారు సొంతం కదా? ఎస్ ఎస్. వస్తాను సార్. పేషెంట్స్ అయిపోయారు సార్. బయట ఇంకా ఎవరో వెయిట్ చేస్తున్నారే. వాళ్ళు పేషెంట్స్ కాదు సార్, మిమ్మల్ని కలవడానికి వచ్చిన రియల్ ఎస్టేట్ బ్రోకర్స్. అలాగా, అయితే రమ్మను. వెళ్ళండి, రమ్మంటున్నారు. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్, కూర్చోండి. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. రమేష్ గారు డ్యూటీ అయిపోయింది, బ్రోకర్స్ ఎవరో వస్తే మాట్లాడుతున్నారు. ఓ, రేపు చెల్లెలు పెళ్ళన్న చాసే లేదు. ఇక్కడ రోడ్డుకి స్థలాన్ని వదిలేస్తే 40 క్లీన్ ఫ్లాట్స్ వచ్చేస్తాయి. అందులో 10 ప్లాట్లు నేను అమ్మేయగలను. మీరెన్ని అమ్మగలరు? ఓ, 10 ప్లాట్లు నేను అమ్మగలను. చాలు. అయితే అన్ని మాట్లాడినట్టేగా, రేపు నా చెల్లెలు పెళ్లి, చాలా పనులున్నాయి. మీ చెల్లి గారి పెళ్లికి మమ్మల్ని పిలవరా సార్? అయ్యో, ఇన్విటేషన్ పంపించారండి. ఓకే, మనం కలుద్దాం. మనం నోరు తెరిచి అడిగినా కూడా ఎలా జారిపోయాడో చూడు డాక్టర్ గారు. ఏమిటండి, త్వరగా రండి. ఎందుకు టెన్షన్ అవుతావు? అక్కడ నాన్న కుమార్ ఉన్నారు. గొప్పగా చెప్పారు కుమార్ గురించి. అతను ఏ పని సరిగ్గా చేశాడు? నిన్ననగా ఊరికెళ్ళాడు, ఇంతవరకు తిరిగి రాలేదు. మీ తమ్ముడేగా, గొప్ప ఫ్యామిలీ. మాటలు కట్టిపెట్టి ముందు బండి తీయండి, లేదంటే మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఆడిపోసుకుంటారు. ఇదెలా ఉంది? హలో, సూటైంది. తీసుకో. ఓకే, రేపు చర్చించి వచ్చాక రిసెప్షన్ కి వేరే డ్రెస్. అది కోయంబత్తూర్ లో స్పెషల్ వర్క్ కి ఇచ్చాను. కుమార్ వచ్చేటప్పుడు తీసుకొస్తాడు. నాకేదే? నీకు లేకుండారా? లల్లి, వీడు నోయల్, ఇది నోరా. తీసుకోండి. నోయల్ నోరా. నిన్న ఉతికేటప్పుడు ప్యాంట్ ప్యాకెట్ లో దొరికింది, డ్రాయర్ లో పెట్టాను. ఏ డ్రాయర్? లో మన డ్రెస్సింగ్ టేబుల్ డ్రాయర్ లో. అక్కడ వెతికాను, కనిపించలేదు లల్లి. వెళ్ళి వెతికి పెట్టవే, అడుగుతున్నాడుగా. దీని కాస్త ఎత్తుకో. ఇదిగో వస్తున్నాను. మెయిన్ రోడ్ నుంచి సరిగ్గా 300 మీటర్లు, అక్కడి నుంచి 5 మీటర్ల క్రాస్ రోడ్. ఇంకో 2-3 ప్లాట్సే బ్యాలెన్స్ ఉన్నాయి, కావాలంటే చెప్పండి. అమ్మా డాక్టర్, అమ్మా ఇక మీ ఆయన హాస్పిటల్కి రావడం డౌటే. ఫుల్ టైం రియల్ ఎస్టేట్ లో దిగిపోతాడేమో అనిపిస్తుంది. అదే నాకు అనిపిస్తుంది. చూడండి, ఇండియాలో ఫాస్ట్ గా పెరుగుతున్న సిటీస్ లో మన సిటీ కూడా ఒకటి. ఇప్పుడే కాస్త స్థలం కొనిపడేస్తే మంచిది. ఏయ్, కావాలంటే దుబాయ్లో ఉన్న నీ బామర్దికి చెప్పు.
రమేష్, రేపు చర్చ్ నుంచి మండపానికి బండి ఎవరు ఏర్పాటు చేశారు? అది ఈవెంట్ మేనేజ్మెంట్ కాంట్రాక్ట్ లో ఉంది కదా. కానీ వాళ్ళు అలా కాదంటున్నారే. అయితే అది కూడా కుమార్ చూసుకుంటాడు అనుకుంటా. మరైతే కుమార్ ఏంటి? కుమార్ ఇంకా ఊరు నుంచి రాలేదండి. ఒకవేళ బాలు అంకులతో చెప్పాడేమో. సరిపోయింది, అతను కారులో పెళ్ల వెనకాల కూర్చుని కార్పొరేషన్ పనులతో మొదలెడితే వేరే చేసే ఉండదు.